రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఎటువంటి అవసరాలు ఉన్నా ఆయా ఊర్లలో తమను సంప్రదించాలి అని బాల్కొండ నియోజకవర్గం భీమగల్ మండలం వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులకు మృతి చెందిన రైతులకు 5 లక్షల ప్రమాద బీమా అందించిన సంజీవ్ కుమార్ ఎటువంటి స్కీముల వల్ల రైతులు లబ్ధి పొందుతారు అని తెలిపారు. రైతులకు ఎటువంటి అవసరాలు ఉన్నా వ్యవసాయ అధికారికి సంప్రదించాలి అని తెలిపారు. వ్యవసాయ శాఖ పరిధిలో భీమగల్ మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలకు 26 రెవెన్యూ గ్రామ పంచాయతీలకు మా డిపార్ట్మెంట్ ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుకుంటే రైతు బంధు మరియు రైతు బీమా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రైతు బంధు విషయానికి వస్తే మా మండలంలో సుమారు 13,000 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వారికి తదనంగా అంటే వైసంగి పంటకు కానీ మరియు వర్షాకాల పంటకు కానీ మా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 5,000 రూపాయలు చొప్పున వారికి నేరుగా వారి ఖాతాలను జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా కూడా మండలంలోని రైతులందరికీ మనము ఎందుకు జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలలో చాలామంది రైతులు అంటే తెలుసుకెళ్ళిన వాళ్ళు కానీ ఇక్కడి నుంచి వాళ్ళకి వేరే గ్రామాల్లో ఉన్న రైతులు కూడా కొంతమంది ఎన్నోలు చేసుకోలేకపోయారు. వారు కూడా సంబంధిత మా క్లస్టర్ వ్యవసాయ సంబంధాలను సంప్రదించి రైతు బీమా చేసుకోవాల్సిందిగా భీమగల్ మండల వ్యవసాయ శాఖ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన భీమగల్ మండల విషయానికి వస్తే 2018 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 49 మంది రైతులకి మనము ఈ బీమా వాళ్ళ నామినీ ఖాతాలకి చెల్లించడం జరిగింది.